సమర్థతే ప్రామాణికం. తనకి నీతి నిజాయితీ ఉన్న ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారు ఏంటి? నేను ఒక మాట చెప్తానండి రాజుగారు, నీతి నిజాయితీ ఉన్నటువంటి అధికారులని దొరకటం అనేటువంటిది కష్టం, అసాధ్యం. నీతి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు దొరకటం అనేటువంటిది కష్టం, అసాధ్యం. నీతి నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్టులు దొరకటం అనేది కష్టం, అసాధ్యం. ఉన్నది వాస్తవాలు మాట్లాడుకుంటే కొంచెం ఇబ్బంది ఉండదు, లేకపోతే ప్రతి మాట చేదుగా ఉండిద్ది. చేదుగా ఉండకూడదండి, తీయగా ఉండాలి. కుటుంబం ఏదైనా జీవితం అనేది హ్యాపీగా ఉండాలి. అంతేగాని మనం ఏదో అంతా నీతివంతులు అని చెప్తే ప్రజలు నమ్మరు. ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. అందుకని మనం డంబాబుస్ మాటలు మనకొద్దు, ఉన్నది చూద్దాం. అందుకని నేనేమంటానంటే, సరే అధికారుల్లో సమర్థత ఉన్నటువంటి అధికారులు గత ప్రభుత్వానికి అంటగాగి రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి అధికారుల్ని పక్కన పెడదాము. ఎవరైతే విధులని అతిక్రమించి వారు చర్యలు చేపట్టారో, అన్యాయాలు అక్రమాలకు పాల్పడ్డారో వారిని పక్కన పెడదాము. ఇప్పుడు జనరల్గా ఆ మెసేజ్ని ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి నూతన ప్రభుత్వం ఇచ్చేసింది. ఆ సందర్భంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి ఆ జరిగేటువంటి క్రమంలో కొన్ని ఇప్పుడు పోస్టింగ్స్ కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. గతంలో ఆ ప్రభుత్వం కొంతమందిని వేధించింది, అధికారులని. కానీ ఇప్పుడు ఇంతవరకు ఈ ప్రభుత్వం అలా వేధించలేదు, పక్కన పెడుతూ వస్తుంది. గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి మీద ఏం జరిగిందో చూసాము. అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి రాజమౌళి గారు లాంటి వాళ్ళ మీద ఏం చేశారో చూసాము. ఆ రోజు వెంకటేశ్వర చౌదరి మీద ఏం చేశారో చూసాము. జాస్టి కృష్ణ కిషోర్ మీద ఏం చేశారో చూసాము. అట్లాగే ఇలాగా చాలామంది అధికారుల్ని ఏ రకంగా హింసించారు, ఏ రకంగా వేధించారు అనేది మనం కళ్ళ ముందు చూసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అలా లేదు, ఇష్టం లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు, కొత్త వాళ్ళని నియమించుకొని పనిచేసుకోవాలనుకుంటున్నారు. అంతే తప్ప ఇంకోటి కాదు. సరే ఆయస్తి గారు, ఏమండి మొత్తానికి అంటే ఎప్పుడూ కూడా సరే మంచి అధికారులు అని అంటే సమర్థవంతంగా ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారులనే మనం భావించాలి. సరే కరప్షన్ అంటారా, అది ఒకటి ఆరా జరుగుతూ ఉంటాయి, నెట్టేస్తుంటారు, జరిగిపోతుంది. ఇవాళ వాళ్ళు కరప్షన్ చేయకపోయినా కానీ వీళ్ళు ఎందుకు పనికిరారా బాబు అని చెప్పిన మాటలు వస్తున్నాయి. అందుకని సరే ఏదో నడుస్తూ ఉండిద్ది. ఏమంటారండి మొత్తానికి అంటే ఇప్పుడు ఆ పాత వర్సెస్ కొత్త, కొత్త వర్సెస్ పాత అధికారుల మధ్య కొంచెం క్లాష్ నడుస్తుందా అనుకోవాలా? వంశీ గారు, అంటే మొదటి నుంచి కూడా మనం చంద్రబాబు నాయుడు గారి వైఖరి చూస్తే ఎప్పుడు కూడా ఆయన అధికారులని అవమానించింది లేదు. ఎందుకంటే వాళ్ళ సమర్థతకి, వాళ్ళ క్వాలిఫికేషన్కి, వాళ్ళకి సంబంధించి ఎప్పుడూ ఆయన చాలా అసలు బాగా గౌరవించారు. అందుకే ఈరోజు కూడా ఆయన గత 5 ఏళ్లలో చాలా ఎవరైతే ఆయన బాగా గౌరవించి ఉన్నత స్థానాల్లో నిలబెట్టి వాళ్ళకి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించారో వాళ్లే ఆయన మీద ఫిర్యాదులు చేసి ఇలా రకరకాలుగా చేసిన అంశాన్ని కూడా ఈరోజు ఐఏఎస్ అధికారుల భేటీలో కొద్దిసేపటి క్రితమే వంశీ గారు 2 కీలక వ్యాఖ్యలు చేశారంట చంద్రబాబు నాయుడు గారు. అది కూడా సున్నితంగా, అంటే కొంతమంది అధికారులు చేసిన వాళ్ళ ప్రవర్తన ఈ 5 సంవత్సరాల్లో నన్ను బాధించింది, మేము చేసిన మా ప్రవర్తన ఎలా ఉంది అని అనేది ఎవరికి వాళ్ళు మేము కరెక్టే చేసామా లేదా అని అనేది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని ఒక చిన్న వాక్యం, అంటే ఒక చిన్న మాట అన్నారు. అది కూడా చాలా సున్నితంగా అంటూనే నన్ను బాధించింది అన్నారు. కానీ వాళ్ళు తప్పు చేశారని అనలేదు కూడా అంటే ఆయన అంత అధికారులకు ఇచ్చే గౌరవం. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధిత అధికారులకి ఖచ్చితంగా పెద్దపీట వేయాలి అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు నీతి నిజాయితీ సమర్థత ప్రతిభ ఉన్న అధికారులను గుర్తించి వాళ్ళని మంచి పదవుల్లో ఇవ్వాలి అని అనేది ఈసారి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. దానికి అనుగుణంగానే ఇప్పటికే అనేక మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు సంబంధించి గతంలో అత్యంత సమర్థులుగా పేరు తెచ్చుకొని రిటైర్ అయిన ఐఏఎస్ అధికారులను ఒక కమిటీలాగా ఫామ్ చేసి ఈ గుర్తింపుకు సంబంధించి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటున్నారు అని అనేది మనకు తెలుస్తోంది వంశీ గారు. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు కూడా పోస్ట్ అంటే ఒక బాధిత పొజిషన్లో ఉండి పోస్ట్ లేకుండా లూప్ లైన్లో ఉన్న ముద్దాడ రవిచంద్ర గాని అదేవిధంగా ఆయనకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇచ్చారు. వారితో పాటు సరే డీజీపీగా ద్వారకా తిరుమలరావు గారు రానున్నారు అని అంటున్నారు. అదేవిధంగా కాంతిలాల్ దండే, కోన
అమర్నాథ్ శశిధర్ ఇలా అనేక మంది లిస్ట్ అయితే రెడీ అవుతోంది. మొత్తం సోమవారానికి హెచ్ఓడీలు అందరు కూడా వస్తారంటున్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన అంశం జరిగింది. మొత్తం మీద అంటే ముఖ్యమంత్రి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే ఐఏఎస్ అధికారులు అందరు కూడా ఆయన విష్ చేయడానికి ఒక భేటీలాగా జరిగినప్పుడు ముందు వరుసలో బొక్కేలు పట్టుకొని పరిగెత్తారంట వంశీ గారు. వారు శ్రీలక్ష్మి, అదేవిధంగా అజయ్ జైన్, వారితో పాటు సత్యనారాయణ వంశీ గారు, కేవీవి సత్యనారాయణ, అదేవిధంగా సీతారామాంజనేయులు, సునీల్ కుమార్, వీళ్ళు ముందు వరుసలోనే పరిగెత్తారంట బొక్కేలు పట్టుకొని. సరే మరి వాళ్ళకి అనుమతి దొరికిందా లేదా, వాళ్ళు వాళ్ళని కలిశారా అనేది ఇంకా క్లారిటీ రావాలి. వాళ్ళలో ఒకళ్ళిద్దరు అయితే కలిసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే అందరిలో భాగంగానే మరి వాళ్ళని తీసి పక్కన పెట్టి అలాంటి సంస్కృతి అయితే చంద్రబాబు నాయుడు గారిది కాదు కదా. దాని మీద మొత్తానికి నీతి, నిజాయితీ, సమర్థత ఈ మూడు అంశాలు కూడా మరీను ఏందండి. నీతి, నిజాయితీ ఏంటండి అజిత్ గారు? ఐఏఎస్ ఒక ఐఏఎస్కి లేదా ఒక ఐపీఎస్కి నెలకు వచ్చేటువంటి జీతం 2,20,000, 2,40,000 ఉంది. ఇంకొంచెం స్కేల్ పెరిగితే 2,60,000 వస్తుంది. మరి ఒక ఐఏఎస్ ఆస్తి కనుక, నేను కొన్ని మంది పేర్లు చెప్పకూడదు అని కరెక్ట్ కాదు, ఒక ఐఏఎస్ ఆస్తి మనకు తెలిసినటువంటి ఒక ఐఏఎస్ ఆస్తి సుమారు 1,000 కోట్ల రూపాయలు ఉంటుంది. మరి ఆయన సర్వీస్లో చేరి దాదాపు ఇప్పటికి ఒక 18 ఇయర్స్ అయినట్లుంది. మరి అంతకుముందు ఆయన ఎక్కడ ఆస్తులు ఏమి లేవు. మరి దా సుమారుగా 1,000 కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు మరి ఎలా సంపాదించుంటారండి ఆస్తి గారు? మరి అట్లాగే మనం ఇంకోటి గమనించినప్పుడు ఒక ఐపీఎస్ అధికారి ఆస్తి ఒక 400 కోట్లు ఉంటుంది. మరి వీళ్ళు ఎట్లా సంపాదించుంటారు? మరి 2,50,000కి వచ్చినటువంటి దాంతో ఇట్లా వస్తుందా? అందుకే అజిత్ గారు మనం నీతి, నిజాయితీ, సమర్థత, ఇది నిజాయితీ, నీతి పర్లేదు, నిజాయితీ అనేది తీసేద్దాం, సమర్థత అనేది పెడదాం. కాకపోతే ఏదైనా దోచుకునే దానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. టిప్పు తీసుకోవడంలో తప్పు లేదు అంటారు అజిత్ గారు. టిప్పు వరకు తప్పు లేదు. వీళ్ళు మొత్తం ఉండిని ఎత్తుకెళ్దామంటే తప్పు, ఉండిని ఎత్తుకెళ్ళకూడదు. ఏదైనా కానుక ఏదన్నా వాళ్ళకి ప్లేట్లు వేస్తే సరే ఏదో అయిపోయింది. లేదు మీరు అట్ట అట్ట చేయటానికి ఇట్ట చేయడానికి లేదు మాటలు చెప్పామనుకోండి, వాళ్ళు వినరు, ప్రజలు వినరు, ప్రజల క్లారిటీ ఉండదు. పద్ధతిగా ఉండటం ఇబ్బంది లేదు, కానీ వీళ్ళు కావాలని ఎప్పుడైతే డిమాండ్ చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళు కావాలని వేధిస్తారో, కొంతమంది ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వలేకపోవచ్చు, కొంతమంది సరే పరోక్షంగా థ్యాంక్స్ చెప్పవచ్చు, కొంతమంది ప్రత్యక్షంగా థ్యాంక్స్ చెప్పు, కొంతమంది సహకారం చేయొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ లిమిట్ దాటితే మాత్రం వెయిట్ వేయాల్సిందే, పరిధి దాటితే మాత్రం వెయిట్ వేయాల్సిందే. డబ్బులు ఇస్తేనే పని చేస్తానంటే మాత్రం వెయిట్ వేయాల్సిందే. పని చేస్తాము, పని చేసేసి వాళ్ళు ఏదైనా బుద్ధి పుట్టి వాళ్ళు ఏదైనా ఇస్తే తప్పు లేదు. ఇది ఒక సింగిల్ పాలసీ, ఇది ఒక దీంట్లో అధికారుల్లో కూడా ఒక ఇది ఒకటి చర్చ జరుగుతుంది. దేవండి అజిత్ గారు అవునా కదా? అవును వంశీ గారు. అందులో ఈరోజు మీరు అన్నారు కదా వంశీ గారు, నీతి ఓకే నిజాయితీ అని అనేది ఈరోజు బొకే పట్టుకొని వెళ్ళారు అని మనం చెప్పుకుంటున్న వాళ్ళల్లో, గతంలో ఇక్కడే మొత్తం వాళ్ళ ఇంటి నిండా ఏమంటారు మనీ కౌంటింగ్ మెషిన్స్ బయటపడ్డాయి కదా వంశీ గారు. కాదండి అజిత్ గారు, ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు అందులోనే. అంటే ఇప్పుడు బొకేలు తీసుకెళ్లారంటే బొకేలు ఎక్కడయ్యి, ఎవరెవరు చెప్పి తెప్పించేది, ఏంటి అది, ఎక్కడో దగ్గర అవినీతితోటి వచ్చిండిద్దిగా వాళ్ళే, మీరు వాడికి ఏదో పని చేసి పెడతామో అది పని చేసి ఉంటామో, లేకపోతే ఇంకోటి వీళ్ళ శాలరీ నుంచి తీసి కొని బొకేలు తెచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అజిత్ గారు? మామూలుగా అంటే పాపం నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ బట్ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జనరల్గా ప్రోటోకాల్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళకి ఏదో జిఏడి బిల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏదో తీసుకొస్తుంటారు. సరే చూద్దాం ఓవరాల్గా అజిత్ గారు, సరే దీనికి సంబంధించిన దాంట్లో నెక్స్ట్ అండి ఏమంటారు?